లిక్కర్ కేసులో తన్ని ఇరికిచ్చేందుకు ఈడి కుట్ర చేస్తుంది అంటూ కూడా ఇవాళ సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు। రెండు మూడు సార్లు అప్పటికే మూడు నాలుగు సార్లు ఎవడైనా ఇది ముందర సాక్ష్యం ఇచ్చినాడే అప్రూవర్ గా మారినాడే విషయాలు ఆ లేమ్యాన్ కూడా కాదు అనెడ్యుకేటెడ్ కాదు ఏదో వీళ్ళు ఎందుకు ప్రెజర్వేటివ్ ఆ లోక్సభలో ఇంత ఇంత ఫుల్ మెజారిటీ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వీళ్ళతో చట్టపటాలు వేసుకొని తిరిగినప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు। ఈ రోజు ఈమె అరెస్ట్ అడ్డం వచ్చినప్పుడు మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది। ఎన్ని షాప్స్ ఉండే ఎన్ని షాప్స్ పెరిగినాయి దాంట్లో ఇన్వాల్వ్ ఎవరై ఉన్నారు ఏమి లేకుండా కేసు అవుతుందా అంటే అర్థం కాదు। కానీ ఈ అదాని అనే వ్యక్తి ప్రధానితో పదే పదే లింక్ అయిన వ్యక్తి ఈ భారతదేశంలో సగటు మనిషి ఆదాయం ఎంత ఈ భారతదేశంలో ఎంత మందికి మనం ఉద్యోగాలు కల్పించాము టీటీంగా ఉంది అంటే గోవాలో కానీ గుజరాత్ లో కానీ ఆల్రెడీ ప్రకటించాడు ఇప్పుడు రాజస్థాన్ మధ్యప్రదేశ్ లో కూడా అన్ని స్థానాలకు పోటీ చేస్తామని అంటే పరోక్షంగా।